महिला यूनिवर्सिटी लोपटికి వెళ్ళలేదు కదా ఇక్కడ మా మహిళలు పిలిచారు టూర్ చేయడానికి వచ్చాం బయటికి రండి టీ కాఫీకి కాఫీ తాగాం మాట్లాడాం తప్పేంటి మహిళా యూనివర్సిటీ కదా అందుకనే సార్ అరే మహిళా యూనివర్సిటీకి టీ తాగడానికి రాకూడదా లేదు అంటైం కదా సార్ అంటైం కదా అంటైం రాలేదు మేము 5 కి వచ్చాం వీళ్ళు ఆపేశారు గంట నుండి ఎవరు సార్ ఇదిగో ఇక్కడ సిఐ రెడ్డి అట ఇంకొక ఆయన ఇంకెవరు అట వాళ్ళు ఆపారు నేను అంటైమ్లీ బ్రేక్ చేయను ఆల్్రెడీ రెండు యూనివర్సిటీలు నేను తిరిగా మీరు చూశారు 5 కి క్లోజ్ అన్నమాట సార్ యూనివర్సిటీ ఆ మేము 4:45 కి వచ్చాం టీ తాగి చెల్లిపోడానికి ఇప్పుడు ఎంత సేపు అయింది వాళ్ళు ఆపి మమ్మల్ని మేము అయిన లోపలికి వెళ్ళలేదే అది హాస్టల్ అందులో మా రిలేటివ్ విజయనగరం దగ్గర సార్పిల్ల రిలేటివ్ ఉంది వాళ్ళ మదర్ ఎలగొంతో చూడమంటే వచ్చాం ప్రేయర్ చేసాం అది రికార్డెడ్ ఉంది ఇక్కడ ఎక్స్ఎంఎల్ఏ గారు ఉన్నారు ఏం మహిళా యూనివర్సిటీకి లోపలికి ఎవరు ఇన్కమింగ్ వెళ్ళలేదు మేము మీరు చూస్తున్నారు కదా రోడ్డు మీద ఉన్నాను నువ్వు సాక్షి ఛానలా ఎందుకు దొంగ మాట్లాడతావు కాంపౌండ్ అది ఎంత కాంపౌండ్ సార్ ఇది కంప్లీట్ ఇది ఎంత కాంపౌండ్ ఏం పిచ్చి పిచ్చి వాగుడు వాగుతావు అయి నువ్వు ఎంత కాంపౌండ్ సార్ ఇది కాంపౌండ్ అది హాస్టల్ ఇది క్యాంటీన్ ఇక్కడ చూసుకో కళ్ళు చూసి ఇదంతా యూనివర్సిటీ కాంపౌండ్ సార్ అది క్యాంటీన్ దగ్గర టీ తాగా నువ్వు పో బయటికి పో నీకు ఇంటర్వ్యూ లేదు మేము టీ తాగి మా రిలేటివ్ని తీసుకురావడం చూడడానికి వచ్చాం అదంతా రుజువులు అవుతాయి వాళ్ళు ఇల్లీగల్గా ఎందుకు డిటైన్ చేశారు వాళ్ళని అడుగు వాళ్ళని అడిగాం సార్ చట్ట ప్రకారం వాళ్ళు డిటైన్ చేయకూడదు సార్ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమంటే మీరు ఇక్కడ వాళ్ళు గేట్ దగ్గర ఆపుతున్నా కూడా ఆపకుండా 6 వెహికల్స్ ఎలాంటి పర్మిషన్ లేకుండా మీరు లోపలికి వచ్చారు ఎవ్వరూ ఆపలేదు స్టూడెంట్ లీడర్స్ తలుపులు తీసి వెల్కమ్ చేశారు చూసారా ఎంత అబద్ధం అంటే మీ రిలేటివ్ ఒకరే కదా సార్ ఉన్నారు లోపల వాళ్ళు వెల్కమ్ చేశారు మీతో మీతో పిల్లలంతా భయపడతారు కదా లేదు పిల్లలు వచ్చి అది మీ రిలేటివ్ పేరు సార్ సెల్ఫీలు తీసుకున్నారు మీ రిలేటివ్ ఉన్నారు అన్నారు కదా వాళ్ళ పేరు సార్ అన్నీ చెప్తాను చెప్పడం ఏం పేరు ఏం చెప్పు సార్ రిలేటివ్స్ సంబంధించిన వాళ్ళ డీటెయిల్స్ ఏమన్నా మీరు ఏమన్నా చెప్తారా నా లోగో కిట్టన్న చూడండి మీరు ఏదో మేము ఇల్లీగల్ గా రాలే మేము ఎంట్రన్స్ లో ఉన్నాం టీ తాగాం ఎక్స్ ఎమ్మెల్యే గారు మీ పేరేంటండి అది సరే ఉన్నారు రండి సార్ ఒకసారి వాయిస్ నే చూస్తున్నారు మన వైఎస్ఆర్ సిపిఏ మన వైఎస్ఆర్ సిపిఏ మీ మీ వైఎస్ఆర్ సిపిఏ ఇన్కమింగ్ వాయిస్ కాల్ ఫ్రమ్ సార్ ఇక్కడ ఎవరు మీకు సార్ సార్ ఏం చూద్దే నా ఎక్స్ఎంఎల్ అని చెప్పినావా ఉండు ఎక్స్ఎంఎల్ అని చెప్పినావు ఆయనక సార్కి 80 ఎమ్మెల్యే కంటే చేసి చెప్పిన సార్కిలే ఎక్స్ఎంఎల్ ఎక్కడన్నా గ్రాండ్ వెల్కమ్ చేస్తే వచ్చారు యూనివర్సిటీకి సంబంధించి ఎవరు మిమ్మల్ని గ్రాండ్ వెల్కమ్ యూనివర్సిటీలో టూర్ చేస్తున్నాను అన్ని యూనివర్సిటీ మహిళా యూనివర్సిటీ యూనివర్సిటీకి మాస్ కోఆర్డినేటర్స్ రమ్మంటే వచ్చాను బయట లోపలికి వెళ్ళలేదు బాబు లోపలికి వెళ్ళలేదు హాస్టల్ అక్కడెక్కడో ఉందట వెనకాతల నేను ఇక్కడికి వచ్చి వెహికల్ అక్కడ ఇదంతా కంప్లీట్ కాంపౌండ్ ఈ కాంపౌండ్ ఒక హద్దు కాదు ఓపెన్ క్యాంటీన్ గేట్ మనకి అది ఒక హద్దు సార్ ఏది గేట్ అనేది ఒక హద్దు పాయింట్ పెట్టారు అక్కడే మనకి ఎవరు వెల్కమ్ చేశారు ఎలాంటి పర్మిషన్ విజయనగరం దగ్గర సార్ పిల్లి అవునా కాదో చెప్పండి ఆ పాపను ఇక్కడ గమ్మం చెప్పండి చూసారా హాస్టల్ లో ఉంది పిల్లకూడదు ఇప్పుడే వచ్చి చూసారా ఇచ్చుడు అంటే మీరు ఎందుకు వచ్చారు పతివాడ బలరామ్ నా రిలేటివ్ నా ప్రియులు మిత్రులు దేనికి తీసుకోరు మా రిలేటివ్ కాపు అమ్మాయి పేరు కొందని హాస్టల్ దగ్గర క్యాంటీన్ పక్క కొందనిక అమ్మాయి పతివాడ బలరామ్ వాళ్ళ ఫాదర్ పేరు భీమ్ సింగ్ గ్రామం
మా విజయనగరం సారిపల్లి దగ్గర స్పీకర్ ఫోన్ లో ఉంది అడగండి. అవునా కాదా? కొందని పేరు తెలియకుండా లోపలికి వచ్చారా సార్? మీరు అది కొందనికి మాట్లాడారు? అమ్మాయితో మాట్లాడాను. లోపలికి వెళ్ళలేదు. లేదు లేదు, ఇదంతా కాంపౌండ్ సార్. ఐదు గంటలకి ఆయన ఎక్స్ఎంఎల్ఏ పేరు ఏం పేరు సార్? వెనకాల నేను 4:45 వచ్చాను. ఐదు గంటలు తీస్తే బాబు మేము వెళ్ళొచ్చా అండి, సెక్యూరిటీ మెయిన్ గేట్ లో వెళ్ళొచ్చు సార్ అన్నారు. ఇష్యూ చేయాలని ఇప్పుడు మీరు పేరు అడిగారు, స్పీకర్ ఫోన్ లో పెట్టారు. మీరే సెన్సేషన్ అవడానికి ఇటంతా వస్తున్నారా? నేను బాబు మీరే సెన్సేషన్ అవడానికి వస్తున్నా? ఏ పేరు? సాక్షి ఒరే, ఎందుకు అబద్ధం ఆడుతావు నువ్వు? సాక్షి రిపోర్టర్ వై ఏబిఎన్ అంటావు? ఏంటి ఏబిఎన్ ఇలాంటి పని చేయదు. విలేకరులకు ఎలా మాడాలి కూడా తెలియదే. రావడం కరెక్టో కాదో కోర్టులు రుజువు చేస్తారు. మీరు తప్పు మాట్లాడారు. ఆయన సాక్షి రిపోర్టు. ఇది మహిళా హాస్టల్. ఒకసారి ఒకసారి నువ్వు మాట్లాడినావా? ఐదు గంటలకు తప్పు. నువ్వు నువ్వు మాట్లాడి నువ్వు ఐదు గంటలకు తీసుకున్నారు. నేను వచ్చాను హలో మా సార్ మహిళా రిలేటివ్ మా అమ్మాయిని చూడడానికి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ క్యాంటీన్ గారు కలిసి చూసుకో సార్. ఇప్పుడు ఫోన్ లో ఉంది తను, మీరు మీతో మాట్లాడింది.